కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మార్లవ గ్రామ సభలో వైసీపీ టీడీపీ మధ్య కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. నలుగురు టీడీపీ ముగ్గురు వైసీపీ కార్యకర్తల గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మర్లావ గ్రామంలో అధికారులు ఏర్పాటు చేసిన గ్రామ సభలో గ్రామ సచివాలయం నిర్మాణంపై వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి ఇరు వర్గాలు కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన ఏడుగురికి గాయాలవగా ఇరు వర్గాలు పెద్దాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో సచివాలయం నిర్మాణానికి 40 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో సచివాలయం నిర్మించాలని గ్రామ సర్పంచ్ తోట రామకృష్ణ గత మండల పరిషత్ సమావేశంలో కోరారు. అయితే సచివాలయానికి స్థలం లేని కారణంగా పంచాయతీలోనే కొనసాగించాలని గ్రామంలో గురువారం అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయం నిర్మించాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీంతో అధికారుల సమక్షంలోని అధికార విపక్ష కార్యకర్తలు ఒక్కసారిగా పోట్లాటకు దిగారు. పెద్దాపురం ఎస్ఐ ఆర్ మురళీమోహన్ సిబ్బందితో కలిసి రంగంలో పరిస్థితిని అదుపులేకి తీసుకుని వచ్చారు.